హలో ఫ్రెండ్స్, నమస్తే. లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఆర్బీఐ గుడ్ న్యూస్. కరోనా వైరస్ కష్టకాలంలో రుణగ్రహీతలకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పలు ప్రైవేట్ బ్యాంకుల చీఫ్లతో కలిసి మాట్లాడడం జరిగింది. దీనిలో రుణ మంజూరును పెంచాలని కోరారు. వ్యక్తిగత రుణాలతో పాటు బిజినెస్ రుణాలు కూడా అందించాలని ఆయన తెలియచేయడం జరిగింది. ఈ మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేటట్లు చూసుకోమని తెలిపారు. ఇది ఇలా ఉంటే దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతుంది. ఎస్బీఐ యోనో యాప్ నుండి త్వరితగతి రుణాలు అందించేందుకు చూస్తుంది. యోనో ద్వారా టూ వీలర్ క్విక్ లోన్స్ని ఇవ్వనుంది. వీటి వల్ల కస్టమర్స్ సూపర్ బెనిఫిట్స్ కలుగునున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, అదేమిటంటే కెనరా బ్యాంక్తో సిండికేట్ బ్యాంక్ విలీనం అవడంతో ఎస్వైఎన్బీతో ప్రారంభమయ్యే ఐఎఫ్ఎస్సి కోడ్లు అన్నీ మారిపోయాయి. కాబట్టి కస్టమర్స్ గమనించాలి, జూలై 1 నుంచి ఎస్వైఎన్బీతో ప్రారంభమయ్యే ఐఎఫ్ఎస్సి కోడ్లు పనిచేయవు.